రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్న అమృత హస్త పథకాన్ని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని దేవనగర్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి అఖిలప్రియ, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో 104 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో అన్న అమృత హస్త పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార భద్రత కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు గుడ్లు, పాలు, భోజనం పెట్టడం జరుగుతుందని, అన్ని ఒకేసారి వడ్డించడం ద్వారా ఇబ్బందులు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని, దీనిని అధికారులతో మాట్లాడి సరిచేస్తామన్నారు. అందరూ అంగన్వాడీ సెంటర్లకు వచ్చి అక్కడే భోజనం చేయాలని కోరారు. అంగన్వాడీ వర్కర్ సమస్యలను వెంటనే అధికారులతో మాట్లాడి మెటీరియల్స్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ సెంటర్లను ఫ్రీ స్కూల్స్ గా మార్చడం జరిగిందని, ప్రతి పాఠశాలలో టీవీలు ఇచ్చి కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ముఖ్యమంత్రి త్వరలో జీవోను తీసుకువస్తున్నారని మంత్రి తెలిపారు. గతంలో దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చినా భూమా కుటుంబం ప్రజల కోసమే పనిచేస్తుందని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే మీ సమస్యలను తీరుస్తామన్నారు. అనంతరం నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తున్నారని, అంగన్వాడీ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందించడం సంతోషకరమైన విషయమన్నారు. భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి నెరవేరుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దిలీప్, కృపాకర్, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, దేవనగర్ యూత్ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.